వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంత స్పాంజీగా అలాగే టేస్టీగా ఉండే కేక్ అనేది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 1 కప్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. 1/2 కప్ షుగర్ని తీసుకొని మీరు దాన్ని గ్రైండ్ చేసుకుంటే 1 కప్ షుగర్ పౌడర్ అనేది వస్తుంది. ఇలా 1 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ షుగర్ పౌడర్కి 1/2 కప్ పెరుగు వేసుకుంటున్నాను. మనం ఏ బౌల్ అయితే తీసుకుంటున్నామో దాంతోనే ప్రతిదీ కూడా మెజర్ చేసుకుంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ కూడా వేసుకోండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ కూడా 1/2 స్పూన్ నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే వంట సోడా కూడా 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్స్ హార్లిక్స్ వేసుకుంటున్నాను. మీరు హార్లిక్స్ లేకపోతే బూస్ట్ అయినా లేకపోతే చాకో మాల్ట్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు లేకపోతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లలకి మరీ ప్లెయిన్గా కేక్ ఎలా ఇస్తామని చెప్పేసి హార్లిక్స్తో చేస్తున్నాను. టేస్ట్ కూడా బాగుంది. సో మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోండి, గడ్డలు అనేవి ఎక్కడ లేకుండా. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1 కప్పు షుగర్ తీసుకున్నాను కదా పౌడరు, అదే 1 కప్పుతోని మైదా కూడా తీసుకోవాలి. ఇలా మైదాని కూడా జల్లించుకొని వేసుకోండి దీంట్లో. ఇలా జల్లిస్తే లోపల ఏదన్నా గడ్డల్లాంటివి ఉంటే కరిగిపోతాయి. ఇలా జల్లించుకొని 1 కప్పు మైదా తీసుకోండి. ఇలా అంతా జల్లించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఇలా కలుపుకోండి. మైదా అంతా కూడా, షుగర్ పౌడరు, అలాగే ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ఇప్పుడు టైట్గా ఉంది కదా, దీంట్లోకి పాలని యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ లూజ్గా చేసుకోవాలి. ఇలా టైట్గా ఉంటే కేక్ అనేది చుట్టూ అంతా కుక్ అవుతుంది, బట్ లోపల మాత్రం అలానే ఉంటుంది, పిండిలాగా వస్తుంది. కాబట్టి మీరు కొంచెం దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటారో అలా జారుగా రెడీ చేసుకోవాలి. ఇలా కొన్ని పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. టైట్గా ఉండొద్దు.
अलागे मरी लूज उड़ा मीडियम लो बैटर अने इपड़ीला कलपड़ पूर्त इंकोनी ने पाल ऐडक टाइट कदा ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా కింద మందంగా ఉన్న ఏదైనా బౌల్ ఒకటి తీసుకొని దానికి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఈ బౌల్ కి ఆయిల్ అంతా కూడా ఇలా ఇలా అంతా కూడా ఆయిల్ అంతా ఇలా పట్టేయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం మైదా తీసుకొని మైదా ఆయిల్ పైన వేసుకుంటూ ఇలా చేత్తోని ఇలా అనుకుంటూ ఉండాలి కింద కేక్ అనేది మాడకుండా ఉంటుంది అలాగే కొంచెం మైదా పిండి ఎక్కువగానే వేసుకోండి కలర్ కూడా బాగా వస్తుంది చిన్న పాత్ర కాకుండా ఇలాగ కొంచెం పెద్దగా తీసుకున్నారంటే మీకు కేక్ అనేది కొంచెం పైకి ఒబ్బుతుంది కదా చిన్న తీసుకున్నారంటే ఆ బౌల్ అనేది సరిపోదు ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేయండి ఇలా అంత వేసిన తర్వాత ఇప్పుడు దీని ఇలా ట్యాప్ చేసేయండి దీంట్లోకి నేను కాజు అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం సోంపు కూడా వేసుకుంటున్నాను ఇవి బేక్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయండి పైనే ఉండవు లోపలికి వెళ్ళిపోతాయి ఇలా మీ దగ్గర ఉన్న ఐటమ్స్ తోనే మీరు ఇలా रेडी चेसुकोनी दीन पैन नेने कोंचम सोंपु वेस्तुन्नानु कोंचम कलरफुल गा उंडडानिकी इला वेसिन तर्वात इप्पुडु स्टव आन चेसी चपाती तवा उंटुंदी कदा दान्नि ఇలా పెట్టేయండి సిమ్ లో పెట్టేయండి సిమ్ లో పెట్టేసి ఒక 10 నిమిషస్ ఇది హీట్ అయిన తర్వాత దీనిపైన ఈ బౌల్ పెట్టేసి మూత పెట్టుకోండి ఒకసారి ఇలా చూసుకోండి ఒక 15 నిమిషస్ కి ఇప్పుడు ఇంకొక 15 నిమిషస్ తర్వాత ఒకసారి చూద్దాం మనకు కేక్ రెడీ అయిందా అనేది 30 నిమిషస్ లేకపోతే 40 నిమిషస్ అండి ఎక్కువ టైం పట్టదు 30 నిమిషస్ అయితే మీకు కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒకసారి మీరు ఇలా చాక్ పెట్టేసి చూడండి లోపల ఏదైనా అతుకుంటే ఇంకా రెడీ అవనట్టు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దేని నేను చుట్టూ అంతా కూడా ఇలా చేసుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకుంటా ఎంతో టేస్టీగా ఉండే కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బౌల్ దానిపైన పెట్టేసి చూడండి ఇంట్లోనే అలాగే ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా ఇలా స్పాంజ్ కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు పైన నేను ఇలా సోంపు వేసుకున్నాను మిగతావన్నీ లోపలికి వెళ్ళిపోయాయి మరి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్